దారి దోపిడీలకు పాల్పడుతున్న 8 మంది మోటా సభ్యులను అరెస్టు చేసిన కేపీహెచ్బీ పోలీసులు ఒక ఆటో 13 సెల్ ఫోన్లను స్వాధీనం రోడ్డుపై ఉన్న వారిని టార్గెట్ చేసి వారిపై దాడికి పాల్పడి నగదు ఆభరణాలు సెల్ ఫోన్స్ అపహరించిన మోటా మనకు తేదీ 3 4 2021 రోజున ఒక నవీన ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఫిర్యాదు సారాంశం ఏంటంటే వెంకటేశ్వర రెడ్డి మన అదేవిధంగా మిత్రులు కలిసి మన కుటుంబంలో దగ్గర నిలిచిన క్రమంలో సెల్ ఫోన్ మాట్లాడుతుండగా మమ్మల్ని ఫోటోలు తీసి చెప్పి అతను కావాలని చెప్పి గొడవ సృష్టించి వాళ్ళని కొట్టారు కొడుతుంటే అతనికి గాయాలని గాయాలపై మన కాంప్లైంట్ చేసిన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అదే క్రమంలో నాలుగు నెలలు ఇంకొక ఫిర్యాదు వచ్చింది ఒక కాసర్లో పోయిన ఒక ఫిర్యాదుదారుడు తన పిఎస్కి వచ్చి దర్దా చేసింది ఏంటంటే తన ఒక మహిళతో మాట్లాడి ఆమెను బండి మీద తీసుకొని పోతుండగా హెచ్డిఎఫ్సి దగ్గర డబ్బుల కోసం మాట్లాడుకుంటూ డబ్బులు ఇస్తున్న ఏటీఎంలో డ్రా చేస్తాను పోయి బండి ఆపుకొని ఆ ఏటీఎంకి డబ్బులు తీసుకొని బయటకు వచ్చే క్రమంలో కొంతమంది అతని మీద దాడి చేసి రాయితను కొట్టి ఆయన దగ్గర ఉంగరము మరి సెల్ ఫోన్ లాక్కొని పోయినా చెప్పి మనకు కాంప్లైంట్ చేశారు దానిపై మనం కేసు రిజిస్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో మన డిఏ గారు తన సిబ్బంది అందరూ కలిసి కూడా చేస్తున్న క్రమంలో ఈరోజు తెల్లవారుజామున ఒక ఆటోలో అంటే మనకు క్లూ ఉండే ఆటో నెంబర్తో ఆ క్లూ ఆధారంగా ఆటోను స్వాధీనపరచుకొని అందులో ఉన్న వ్యక్తులను ఒక 8 మందిని స్వాధీనం చేసుకుని వాళ్ళని విచారించగా ఈ 2 నెలలు చేసిన ఒప్పుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ఒక సెల్ ఫోన్ ఒక నైఫ్ ఒక ఆటో అదేవిధంగా 13 సెల్ ఫోన్లు స్వాధీనపరచుకొని ఈ రోజు కోర్టు ముందు జరుగుతుంది ఆ స్వాధీన మనం ఎవరైతే అరెస్ట్ చేసిన వాళ్ళ పేరు లేదని ఒక పేరు విశాలు ఒక ఆయన పేరు నవీను ఇంకొక ఆయన పేరు శైలజ స్వాతి అదేవిధంగా ఇంకొక నవీను మధు తర్వాత మారియా శివ అనే 8 మందిని అరెస్ట్ చేసినాం ఈరోజు వీళ్ళందరూ కూడా కోర్టులో హాజరుపరచారు